పేదల ఆకలి తీర్చన్న క్యాంటీన్ పై వైసీపీ ప్రభుత్వం తీరు చాలా బాధాకరం। 5 రూపాయలకు ఆకలి తీర్చన్న క్యాంటీన్ను కుప్పంలో వైసీపీ వారు ధ్వంసం చేయడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది। తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు పెనుకొండలో ఒక రోజు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు। సత్యజాయి జిల్లా పెనుకొండలో ఆదివారం అన్న క్యాంటీన్ పెట్టారు। హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీకే పాదసారది పేదల ఆకలి తీర్చే ఈ పథకంకు వైఎస్ జగన్ తన తండ్రి పేరు పెట్టుకున్నా మేము బాధపడలేదని తమిళనాడులో అమ్మ క్యాంటీన్ను కొనసాగిస్తున్న స్టాలిన్ను చూసి జగన్ నేర్చుకోవాలన్నారు। బీకే తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టిన అన్న క్యాంటీన్ను నేడు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని తెలుగుదేశం పార్టీ గెలిచాగా ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ పెడతామని బీకే మీడియాతో తెలిపారు। కుప్పంలో కూడా మొన్నటి రోజున అన్న క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసి అన్నం పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అక్కడ పోయి ప్రారంభించే దానికి పోతే అక్కడ దుష్ట శక్తులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అల్లరిమూకలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత పెద్దల యొక్క సహాయ సహకారాలతో విధ్వంసులు సృష్టించడం అనేది ఇది సిగ్గుతో తలవంచుకోవాలి। దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఛాత్రయితలు అన్నం పెట్టాయా? రక్తం ఏర్లై పారించదు, రక్తాలు పారించినా మేము అన్నం పెట్టేది మానము। ఇది కంటిన్యూషన్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా। భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం। అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తల నాయకులతో కూడా మాట్లాడుకొని అన్ని ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో కూడా ఈ అన్న క్యాంటీన్లు అనేవి ఏర్పాటు చేసి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఆఫీసులు వచ్చే వాళ్ళకి కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఈ నిరంకుశ ప్రభుత్వం ఇది ఒక హిట్లర్ ప్రభుత్వం। ఇది ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిజంగా కళ్ళు చెవులుంటే ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలు ఇది కోరుతా ఉండాలా లేదా అనేది కూడా తెలుసుకొని ఒక ముక్కు చెంపులు వేసుకొని సరైన మార్గంలో నడవాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తున్నారు।